कौन अका अका कुछ जरूर का अका 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 जरूर का जरूर निकल पाता तो तो ये 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 ना जार तो दे ये ये चुड़ैल नेटलो ने रोड आने का अब जीरा कटे तो अरे तो मली जागी तो चलता ना ना मली जागी तो आने पड़ा ना बोले डिफरेंट है जैसे ना नहीं रहा इना करने है रे 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 या सो इधर इधर पीकेशन ने ना ए अक्टोबर 13 रहते ना बर्थडे మీరు అప్పుడు లోపల అయితే నాకు 50k సబ్స్క్రైబర్ చేస్తే మట్టుకు నేను డిఫరెంట్ గా ప్లాన్ చేశాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే నేను ఒక ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాను ఇదేంటంటే మన నెల్లూరులో ఉన్న వాళ్ళకి చాలా మందికి అయితే తెలియదు 50% తెలియదు అనుకుంటున్నా ఈ రోజు అయితే షార్ట్ కట్ లో వెళ్ళబోతున్నాను ఆ ప్లేస్ కాడికి అది ఎక్కడికి ఏందనేది అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా రోజుల తర్వాత అయితే వంశన్నతో అయితే కలుస్తున్నాను నేను ఈ షార్ట్ రైడ్ కైతే వంశన్న నేను అయితే వెళ్తున్నాను యశ్వంత్ గాని వస్తున్నాను ఇంకైతే మనం వాటర్ వాష్ చేపించుకొని అయితే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా గైస్ బండి అయితే మట్టి మట్టిగా అయితే ఉంది దాని కోసం అయితే నేను ఫోమ్ వాష్ అయితే చేపించడానికి అయితే బైక్లే అయితే తీసుకొచ్చాను మన బైక్ అది మిడిల్ స్టాండ్ అయితే ఉండదు మనోడ అయితే సైడ్ స్టాండ్ తో అయితే హెల్ప్ చేసి టైర్స్ అయితే క్లీన్ చేపిస్తున్నాడు నరస్తుంది కదా బండి ఫోమ్ వాష్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ కా 500 ఓటం सो गाइस इपड़े गोप्रो वी वैसा पेट्रोल का पट्टा बैक सूपर क्लीन इपड़े मन को इंट्रस्ट वस्तु मोतम नीट कदा इंका ना कोसम वंशी अना यशवंत अच्छे वेटिंग मैं अच्छे शार्ट कट अन्ट चेंज लेद फोन पे वस्त रिटर्न मन नेल्लूरुलो 50% अयिते तेलियदनि चेप्पा कदा आ वे स्टार्टिंग अयिते चूपिस्ता चूडंडि इप्पुडु आ वे स्टार्टिंग इदे अन्नमाट मन कश्मीर के वे आपोजिट कोद्दि मुंदु इट साइड अयिते रावाली साइड वेल्ते मटुकु शार्ट कट अयिते कश्मीर अयिते वच्चेस्तदि दानिकन्ना मुंदु अयिते ई रोड अयिते उंटदि वंशी अन्नोळ्ळु इक्कडे उंटारनि चेप्पारु अदोंडि इक्कडे वंशी अन्नोळ्ळु अयिते उन्नारु हाय 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 चाल रोल अन्नत कलिसि दानि कोसम एंटि बाबा अन्न इंकोसारि अन्न चाल रोल अन्नत कलिसि दानि कोसम अय्य कथलु अंटे अडवेंचर चूड़ अंदुकने नी बंडी तीसुकोरावनिंदि फुल अडवेंचर असल रोड भले इष्ट एट्लुंटे चूसार एट रोड अन्न बंडे अल्लाड़े अटे नैन रेरापते मन बैक की सेफ्टी वे ने दाने को जाकट बूट वेसकोचे ग्लोवस यशवंत गाड़ उ ग्लोवस इकड एबीएस पनीरा एंकंटे ना एबीएस उड़े मटक बल्ले स्कीडल पड़ता कुछ मुझे तरह नीन फ्यूजल तसे दी चूँ एट रोड असला बंडी तो आड़को इकड़ वनक जारत अटे रउंड मतलब पाला रोड फुल अडवेंचर असल अन्न वेहिकल तो अच्छे अल्लास् अटे अंत टैर ना जारता ना अटे ఇక్కడ ఏబిఎస్ ఎందుకు వర్క్ కాదు అని చెప్పానంటే మనకి టైర్ జారితేనే ఇక్కడైతే మనకి గ్రిప్ అయితే అర్థమవుద్ది టైర్ జారకపోండా మనం టైర్ పడతా వదులుతా ఉంటే మటుకు ఇక్కడ మూమెంట్ అయితే అర్థం కాదు యా ఎల్లిపోదారా ఇట్ సైడ్ లెఫ్ట్ రైట్ ఉండే వంశీ అన్న రైట్ సైడ్ అని చెప్పాడు ఏం పర్లేదు ఎట్ రోడ్ ఉంటా తెలుపడమే నా ఫ్యూజ్ తీసేద్దాంనా ఫ్యూజ్ बैक फ्यूज तीस एबीएस वर्क चेद
సో ఇదైతే పీకేస్ అని నేను ఫ్యూజు ఏబిఎస్ పని చేయకుండా చూసారా ఏబిఎస్ 2A సెట్ సో ఇప్పుడైతే మనం బైక్తో అల్లాడిచ్చేద్దాం ఏబిఎస్ పనిచేయదు ఇప్పుడు గాయస్ నేనైతే ఇప్పుడు దీనికి ఏబిఎస్ ఫ్యూజ్ అయితే తీసేసాను మనకి ఏబిఎస్ ఉండే మటుకు నాకైతే బైక్ కంట్రోల్ అనిపించలేదు నాకు బైక్ స్కిడ్ అయితే నాకు కంట్రోల్ అయితే అర్థమైపోద్ది దానికోసం ఏబిఎస్ ఫ్యూజ్ అయితే తీసేసాను నేను పక్కకి లై ఏం చేయలే రా ఇక్కడ పడినా కానీ కామన్ ఇక్కడ ఎందుకంటే కన్ఫామ్ పడాల్సి వస్తుంది అడ్వెంచర్ అంటే అదే బైక్ చూడండి డ్రెస్ ఎట్ట స్కిడ్ అవుద్దు ఏం కాదు నేను దానికోసం ఏబిఎస్ తీసింది బైక్ అయితే భలే జాగ్రత్త ఇప్పుడు మన కంట్రోల్ ఉంటుంది ఎంత లాంగ్ జర్నీ కానీ మన డ్రైవింగ్ ఏందో ఇప్పుడు చూపించాలా ఈ అడ్వెంచర్ రోడ్లో చూపించాలా హైవేలో ఎవరైనా చూపిస్తారు ఇక్కడైతే ఒక జీరో కట్ వేస్తే వేసుకుందాం మనం అన్న వచ్చేదాకా అన్న అయితే ఇంకా రాలా ఇక్కడైతే ఒక జీరో కట్టేద్దాం ఓకే ఒక జీరో కట్టేసేసాం అనుకో ఉంటుంది గుర్తుగా కత్తక్కని పడిలా జీరో ఈ రోడ్లు అయితే చాలామందికి అయితే తెలియదు నేను కానీ చిన్నప్పుడు వచ్చానప్పుడు అప్పుడు సైకిల్ వేసుకొని వచ్చి అప్పుడు అయితే మా ఫ్రెండ్స్తో సో ఇప్పుడు రావడం నేను ఇప్పుడు ఇటు నుంచి ఇట్టు వెళ్ళాలా అట్టు వెళ్ళాలా నాకు కానీ తెలియదు కన్ఫామా అడ్వాన్స్ అన్న అశ్వా అన్న దానికి బ్రేకు సరిగ్గా లేవు స్కిడ్ అవుద్ది ఆహా ఇక్కడ మన డ్రైవింగ్ ఏదో చూపించాల్సింది బండి అయితే షేక్ ఆడిచ్చేస్తుంది అసలు మీకు స్పీడోమీటర్ పనిచేయదప్ప ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే ఏబిఎస్ తీసేసే కాదు నేను దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎంత స్పీడ్లో వెళ్తుంది అయితే వెహికల్ అయితే చూపిదు బా ఇక్కడ పంచర్ అయితే ఏం లే ఏయ్ ఇది కాదు అడ్వెంచర్ అండి అసలు మెయిన్ అడ్వెంచర్ ఇది ట్యూబ్లెస్ స్టైల్ అయితే పంచర్ కిట్లు అయితే తెచ్చుకోవాలి మనం ఏ జాగ్రత్త జాగ్రత్త నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానప్పుడు సైకిల్ వేసుకొని దానికోసం అయితే నాకు కొద్ది కన్ఫ్యూజ్గా అయితే ఉంది ఎంత కన్ఫ్యూజ్ ఉన్నా కానీ మనం వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి ఎట్లయినా కానీ సో చూసారా ఈ వాటర్ వచ్చిందంటే ఇటు సైడ్ నుంచి వేవ్ ఉంటుంది అటు సైడ్ వెళ్ళిపోతే అక్కడికైతే నరసింహస్వామి కొండకి అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇటు సైడ్ నుంచి దగ్గర అంట ఇటు సైడ్ నుంచి అయితే బుడుతు ఉంటుంది అంట రోడ్డు అన్న అటు సైడ్ బాగుంటుందా రోడ్డా ఓకే లెఫ్ట్ సైడు ఓకేనా ఇంగ్లీషు సరేనా థ్యాంక్ యూ డ్యూడ్ నీళ్ళ పక్కన అయితే కట్ అయితే ఉంటుంది కట్టపై నుంచి అయితే వెళ్తే మట్టుకు మనం దగ్గరగా అయితే ఆ ఊర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఆ ఊర్ల దగ్గర నుంచి అయితే చాలా దగ్గర ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే దిగాలి చూస్తున్నారు కదా ఎట్లున్నాయో చూడండి ఎట్లున్నాయో రోడ్డు అన్న రావాలా అన్నదే ఉంది ఫుల్ అడ్వెంచర్ రోడ్డు ఇక్కడైతే కొద్ది బురద అయితే ఉంది వాటర్ వాష్ చేయించా కదా ఏం పర్లేదు ఆ అన్న వెహికల్ దిగిపోద్ది అనిపిస్తుంది నాకు వచ్చేసాడు అన్న ఓకే ఊర్లోకి అయితే వచ్చేసాం కదా ఇదండి ఇటు నుంచి అయితే మనం స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి అయితే మనం మెయిన్ రోడ్లో అయితే ఉన్నాం మెయిన్ రోడ్ అనే నుంచి స్ట్రైట్ వెళ్తే మటు ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అక్కడైతే ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా అటు సైడు అక్కడికైతే వెళ్ళిపోవచ్చు మనం ఏదా ఇష్టంగా రోడ్డా ఏ నా జాగ్రత్త జాగ్రత్త రాది ఏబిఎస్ లేదు కదా ఒకసారి వీలి ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో వీలి ఇది గాలి ప్రెషర్ తగ్గించాను అనుకోండి సెకండ్ గేర్ కానీ వేసి ముందుకైతే వెళ్తాను నేను గాలి ప్రెషర్ తగ్గలేదు కదా దానికోసం అయితే కొద్దిగా డేంజరస్ ఇది అన్నా జాగ్రత్త హలో సార్ మేడం జరగండి అన్నా అన్నా జాగ్రత్త అన్న హలో అక్క అక్క కొద్ది జరుకో అక్క 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 జరుకో నేను వెళ్ళిపోతా
అక్క అక్క జాగ్రత్త అక్క బాయ్ 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 చిన్నగా 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 ఓ ఓ ఓ ఓ కూల్ కూల్ రోడ్లో మనం అడ్వెంచర్ చేయాలంట చూడండి ఎట్లుందో అబ్బా 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 బండ్లు పడిపోతాయి తోళ్ళ వాళ్ళు కానీ ఉంటాయి స్కిడ్లో నేను ఫ్యూజ్ తీసా కదా స్కిడ్ ఏమవుతుంది తెలుసా బండి చూడండి తిరిగేస్తుంది చిన్న బ్రేక్ కొడితే బండి చూడండి తిరిగేస్తుంది చూసారా 30-20 స్పీడ్లో కానీ బ్రేక్ కొడితే బండి అది తిరిగేస్తుంది చూడండి చూడండి ఇటు వచ్చేస్తున్నాను నేను పూర్తిగా లెఫ్ట్ సైడ్కి ఏ జీరో కట్టు ఏమైనా ఆడుకోవచ్చా ఏబిఎస్ తీస్తే టైర్ తిరుగుతుంది అట్టే రొటేట్ అవుతుంది వెనక ఇక్కడేం పండి స్కూల్ బస్కి యశ్వంత్ బండి వంశాన్ని అయితే పట్టుకున్నాడు ఏం చేస్తానా టైర్ అరిగిపోయింది అరిగిపోయింది అన్న నువ్వు ఆ బండి పైన చూసి చూసి నిన్ను ఈ బండి చిన్నది అందినా నీక ఏ పొగ లేపుతున్నా అట్టే నా దుమ్ము లేస్తుంది అట్టే ఏ యశ్వంత్ ఏ చైని చైని అంటే యశ్వంత్ నా బండి ట్రై చేస్తా నువ్వు చేస్తా ఏ నా బండి ఎంత నువ్వు ఎంత చేస్తా జాగ్రత్త ఏమైనా తిప్పావా దుమ్ము చెప్పేసావా కాసేపు యశ్వంత ఏం యశ్వంత అందరికన్నా డిఫరెంట్ గా చేస్తున్నావు నువ్వు రే అది నాని చెప్పేసి రే బండి చెట్లకి వెళ్ళిపోద్ది బండి అయ్యో అన్నా నేనేం చెప్పలే అడిగి నేనేం చెప్ప నా విషయం ఏం చెప్పాలి నేను ఇప్పుడు చేపించే పట్టుకో పట్టుకోండి నా తాళం తీసేసుకో నా వాడు ఎంత ఉన్నాడు వాడు ఎట్ట చేస్తున్నాడు చూడు నా స్టెన్సా బుల్లెట్ ఇంత ఉంటుంది దిగితే లోతు తెలుస్తుంది అన్నట్టుంది నీ డైలాగ్ ఇప్పుడు అవును ఇప్పుడు నీ బండి చూస్తే బాగుంది నా బండి చూస్తే బాగుంది అన్న బండి ఏంది హెల్మెట్లు చూడాలి అదో మళ్ళీ జాకెట్ చెప్తాను అన్న మళ్ళీ జాకెట్ దానిపైన మళ్ళీ మళ్ళీ ఇంకోటి చేస్తావు రే వద్దురా రే వద్దురా రే రే నువ్వు బాగా డిఫరెంట్ గా చేస్తున్నారా నువ్వు అయినా కానీ రే 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 బలి డిఫరెంట్ గా చేస్తున్నాను ఇక్కడ అయినా కానీ పడేశారు రీడ నా ఎత్తనా నువ్వు ఎత్తనా బండి ఎత్తనా అటు సైడ్ ఏమైందో చూడాలి ఇప్పుడు రే 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 ఇది లేవరు ఇది ఇది సేఫ్టీ అటు సైడ్ వేస్తావరు నేను పట్టుకో ఏబిఎస్ ఆఫ్ చేసిల్లా అది మట్టికి ఆగల నేను ఇందాకే చెప్పాను నేను ఏబిఎస్ లేదు యశ్వంత్ ఏబిఎస్ తీసేస్తున్నా అని చెప్పి ఇది ఏం కాలేదులే ఇది ఇంత ముందు ఉండేదే ఇది ఏం కాలేదులే సో గైస్ వీడియో మొత్తం అయితే చూసారు కదా వీడియో అయితే క్రేజీగా అయితే వచ్చింది మేము ఇలా చేసామని మీరు అయితే చేయకండి ఇది మా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే చేసింది మనం నెక్స్ట్ మంత్ నా బర్త్డే 13th నన్ను గమ్ముకుండా నా చూడలే పెడతావా సో నెక్స్ట్ అక్టోబర్ 13th అయితే నా బర్త్డే మీరు అప్పుడు లోపల అయితే నాకు 50K సబ్స్క్రైబర్ చేస్తే మటుకు నేను డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తాను నన్ను గమ్ముకుండా మళ్ళీ నేను బ్లాగ్ చేస్తాను మళ్ళీ టేక్లు అని చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సరే ఇంకైతే మీరైతే వీడియో అయితే కన్ఫామ్గా అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్స్ నాట్ సబ్స్క్రైబ్ ఇట్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న అన్న కానీ చెప్పనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి